వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. రంగుల ప్రపంచంలో అడుగుపెట్టి మొహానికి రంగు వేసుకొని నవ్వుతూ నవ్విస్తూ ఏడుస్తూ ఏడిపిస్తూ కవ్విస్తూ కైపెక్కిస్తూ తెర మీద హావభావాలతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసే నటీనటులెందరో. అయితే తెర మీద కనిపించేంత కలర్ఫుల్గా తెర వెనుక జీవితాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఎన్నో వందల సినిమాలు చేసి సంపాదించినా చివరి క్షణాల్లో దీనస్థితిలో బ్రతికేవారు కొందరున్నారు. బిగ్ స్టార్స్ క్యారెక్టర్ ఆర్టిస్టుల లైఫ్ల గురించి పక్కన పెడితే చిన్న చితక పాత్రలు వేసుకుంటూ షూటింగ్ ఉన్నప్పుడే మేకప్ వేసుకొని ప్యాకప్ కాగానే జేబులో పైసలు నింపుకొని సంతోషంగా ఉంటారు. ఇక షూటింగ్ లేని రోజు కడుపు జోబు ఖాళీ పెట్టుకొని చితికిన బ్రతుకులెన్నో మనకు కృష్ణానగర్ ఫిలిం నగర్లో బోలెడన్ని జీవితాలు తారసపడుతుంటాయి. అలా తెరపై ఎన్నో నవ్వులు పూయించి నిజ జీవితంలో కన్నీళ్లతో కాలం గడుపుతున్న పావలా శ్యామల గురించి చెప్పడానికే బాధగా ఉంది. పాపులర్ సీనియర్ నటి పావలా శ్యామల ప్రస్తుతం దయనీయ స్థితిలో కాలం వెళ్లబుచ్చుకుంటున్నారు. తెలుగులో 300కు పైగా సినిమాల్లో నటించి అలరించిన ఆమె దిక్కులేని దానిలా బ్రతుకు నిడుస్తున్నారు. ప్రేక్షకులను కామెడీ సీన్స్తో కడుపుబ్బా నవ్వించిన ఆమె కడుపు కట్టుకొని విషాద జీవితాన్ని గడుపుతుంది. ఎన్నో రోజుల నుంచి ఆమె ఆరోగ్యం బాగోలేదు. వయసులో పెద్దదైన ఆమె అనారోగ్యం పాలై అనాథాశ్రమంలో తన కూతురుతో కలిసి గడుపుతున్నారు. ఈ మధ్య ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన గోడు వెళ్లబుచ్చుకుంది పావలా శ్యామల. పూర్తి వివరాల్లోకి వెళ్తే కూతురుతో కలిసి అనాథాశ్రమంలో ఉంటుంది. అయితే ఆ మధ్య మా అసోసియేషన్లో మెంబర్షిప్ కార్డు తీసుకుందామంటే కుదరలేదని, తీరా తీసుకుందామనుకునే టైంకి అది కాస్త 100,000 రూపాయలు అయిందని చెప్పుకొచ్చింది. అయితే మెగాస్టార్ చిరంజీవి 100,000 రూపాయలు కట్టి మరీ మెంబర్షిప్ ఇప్పించారని చెప్పింది. అలాగే తన కూతురు ఆరోగ్యం పాడైనప్పుడు మరో 2 లక్షలు ఆర్థిక సాయం చేశారని పావలా శ్యామల తెలిపింది. ఆ డబ్బులతోనే ఇప్పటి వరకు నెట్టుకొచ్చామని ఆమె చెప్పింది. బతకడానికి వేరే బతుకు తెరువు లేదని, ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరో దారి కనిపించట్లేదని వాపోయింది. ఇంత విషయం కొని తీసుకొచ్చుకొని తాగి చావడానికి కూడా శక్తి లేని స్థితిలో ఉన్నామని వెల్లడించింది. అయితే చాలా మంది ఫ్రీగా ఉండే అనాథాశ్రమంలో ఉండొచ్చు కదా అని అంటున్నారు. ప్రస్తుతానికి ఉంటున్న అనాథాశ్రమంలో సమయానికి డబ్బులు కట్టినప్పటికీ సరిగ్గా చూసుకోవట్లేదు. ఉదయం 11 అవుతున్నప్పటికీ కూడా పనమ్మాయి కూడా రాదు. అప్పటిదాకా నా కూతురు ఇబ్బంది పడుతుందని, ఇక ఉచితంగా ఉండే దగ్గర వెళ్తే ఎలా ఉంటుందో అని బాధపడ్డారు. మంచు విష్ణు మా ప్రెసిడెంట్ అయ్యాక ఆమెను చూసుకోవడానికి ప్రత్యేకంగా ఒక అమ్మాయిని పెట్టారని చెప్పారు. కానీ ఆ అమ్మాయి మధ్యలోనే తనకు సంబంధం లేదని విడిచి వెళ్ళిందని, ఆ తర్వాత ఆమె బతుకుందా లేదా అని ఎవరు పట్టించుకోలేదని చెప్తూ కన్నీళ్లు కార్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన వారు ఆమె దీనస్థితికి బాధపడుతున్నారు. మమ్మల్ని నవ్వించిన మీ జీవితం కన్నీళ్లమయం కావడం బాధగా ఉందంటూ ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చింతకు, మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.